వైపు చూస్తున్నారు, టీడీపీ వాళ్ళతో టచ్ లో ఉన్నారు, అందుకే మోడీకి సంబంధించి ఒక ఛానల్ డిబేట్లు ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. అసలు ఏంటి రాజకీయం అన్నది దీని వెనక? మీరు ఒకసారి ఒక నెల రోజుల క్రితమేమో మీరు చేసిన డిబేట్లోనే చూడండి, నేను ఇదే మొక్క చెప్పా. ఇలా బీజేపీ టీటీమ్ వెళ్ళిపోతారని, బీజేపీ రెండు ఇప్పటికి మనం నేను మూడు నాలుగు నెలల నుంచి చెప్తానే ఉన్నాను, చివరిదాకా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. బీజేపీ టీటీమ్ భారతీయ జనతా పార్టీలోని తెలుగుదేశం టీం, అందులో మొట్టమొదటోడు కామినేని, రెండు ఈయన. వీళ్ళేమి సంఘ పరివారంలో నుండి వచ్చిన వాళ్ళు కాదు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ అవసరాల రీత్యా తెలుగుదేశంలోనే కార్యకర్తలు వీళ్ళు. కాకపోతే అక్కడ తెలుగుదేశంలో సీటు రానటువంటి సందర్భంలో బీజేపీకి సీట్లు కేటాయించినప్పుడు వెంకయ్యనాయుడు గారిని పట్టుకుని ఇటు దూరారు. దూరేసి ఏకంగా ఈయన ఫ్లోర్ లీడర్ అయ్యాడు, ఆయన మంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఏనాడన్నా పార్టీ యాక్టివిటీ చేశారు వీళ్ళు, బహుశా కార్యక్రమం మీద చేస్తారా, స్టేట్మెంట్లు మాత్రం ఇస్తారు. ఆయన అయితే అసలు కామినేని అది కూడా కనబడ్డాడు. ఆయన ఆదినారాయణ రెడ్డి అంటే ఇక తర్వాత వచ్చిన వాళ్ళు, అసలు తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు ఇట్లాగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఇప్పుడు సుజనా చౌదరి అయినా సీఎం రమేష్ అయినా వీళ్ళు ఎవరికైనా ఫీలింగ్ ఏమైనా ఉందా పార్టీ పురంధరేశ్వరికైనా? భారతీయ జనతా పార్టీ ఒక షెల్టర్ వీళ్ళకంతే. ఇప్పుడు వీళ్ళకేంటంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు కావాలి. తెలుగుదేశం పార్టీలో టిక్కెట్లు లేవు.